హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేఫ్టీ యాంథమ్. వ్యూయర్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన ఛానల్ కాన్సెప్ట్ ఏంటి అని. అదే అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రతపై అవగాహన. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి 3 aspects మనం ఈ రోడ్ సేఫ్టీ డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటున్నాం. ఈ 3 aspects ఏంటి అనేది ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ముందు కొన్ని వాల్యూమ్స్ చేయడం జరిగింది. Volume-1 ట్రాఫిక్ లైట్స్, 2 రోడ్ మార్క్స్, 3 హ్యాండ్ సిగ్నల్స్ ఆఫ్ పోలీస్మెన్, 4 హ్యాండ్ సిగ్నల్స్ ఆఫ్ డ్రైవర్, 5 బోర్డ్ సైన్స్ ఆఫ్ మ్యాండేటరీ సైన్స్, 6 బోర్డ్ సైన్స్ ఆఫ్ కాషనరీ సైన్స్. ఆ వీడియోస్ మీరు చూడలేకపోయి ఉంటే ఒకసారి చూడండి. ఈ వాల్యూమ్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బోర్డ్ సైన్స్. బోర్డ్ సైన్స్ అంటే ఇంకేం కాదండి, అది కూడా రోడ్ సైన్సే, కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా డివైడ్ చేశాం. ఇవి మనకి రోడ్ సైడ్ బోర్డ్స్ మీద కనిపిస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవి 3 types ఉంటాయి. 1, సర్కిల్, మ్యాండేటరీ. సర్కిల్లో ఉంటాయి ఈ సైన్స్. ఇవి మ్యాండేటరీ అన్నమాట, అంటే ఖచ్చితంగా పాటించాల్సినవి ఈ సైన్స్, ఈ గుర్తులు అన్నమాట. 2, ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఉండేవి కాషనరీ, అంటే జాగ్రత్త చెప్తాయి. ముందుగానే మనకి జాగ్రత్త చెప్పేవి. ముందు ఈ సమ్ అబ్స్ట్రాక్ట్ ఉంది, సో ముందుగానే జాగ్రత్త చెప్తా ఉంటాయి ఇవి. స్క్వేర్ అంటే ఇన్ఫర్మేటరీ. ఇవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అంటే కూల్ ఇన్ఫర్మేషన్ కావాలి, డ్రైవర్స్కి ప్యాసింజర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. ఇప్పుడు మనం ఇన్ఫర్మేటరీ రోడ్ సైన్స్ కోసం మాట్లాడుకుందాం, అంటే సమాచారం ఇచ్చే రోడ్ సైన్స్ అన్నమాట. సో లెట్ అస్ స్టార్ట్. యాజ్ యూజువల్ తెలిసిందేగా, ఇవి స్క్వేర్ షేప్లో ఉంటాయి. సో 1, ఏటీఎం, అంటే దగ్గరలో ఏటీఎం ఉంది అని. ఫ్రెండ్స్, అలానే కొన్ని చోట్ల ఈ ఇన్ఫర్మేటరీ సైన్స్కి డిస్టెన్స్ కూడా మెన్షన్ చేస్తారు, అంటే మీటర్స్లో కానీ కిలోమీటర్స్లో కానీ. సో 2, ఈటింగ్, రెస్టారెంట్ దగ్గరలో ఉంది అని. 3, హాస్పిటల్. 4, ఫస్ట్ ఎయిడ్ పోస్ట్. ఫ్రెండ్స్, హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ పోస్ట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. సో మన అవసరం బట్టి ఏది చూస్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. సో మళ్ళీ ఈ 2 signs మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇది హాస్పిటల్ జోన్, ఇది ఫస్ట్ ఎయిడ్ పోస్ట్. 5, నో త్రూ రోడ్, అంటే ఇంకా ముందుకి రోడ్ లేదు అని. 6, నో త్రూ సైడ్ రోడ్, అంటే సైడ్కి వెళ్ళడానికి రోడ్స్ లేవు అని. 6, పార్క్ దిస్ సైడ్. ఈ పార్కింగ్ అలౌడ్ ప్లేసెస్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, లేదంటే మీకు తెలిసిందేగా ప్రాబ్లం, నో పార్కింగ్ జోన్లోకి వెళ్ళిపోతాం. 7, పార్కింగ్ ఫర్ స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఓన్లీ, అంటే ఓన్లీ స్కూటర్స్కి అండ్ మోటార్ సైకిల్స్కి మాత్రమే పార్కింగ్ అని అర్థం. 8, పార్కింగ్ బోత్ సైడ్స్. 9, అడ్వాన్స్ డైరెక్షన్ సైన్. ఈ అడ్వాన్స్ డైరెక్షన్ సైన్ అంటే నార్మల్లీ ఒక దగ్గర నుంచి 3 to 4 roads డివైడ్ అయి ఉంటాయి. సో ఆ రోడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాకు వెళ్తుంది అనమాట. సో అక్కడ బోర్డు ఉంటుంది, నార్మల్లీ ఈ బోర్డ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. దట్ ఏ ఊరు ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్లో ఎటువైపు వెళ్ళాలి, ఇలాంటి డీటెయిల్స్, వాటిని అడ్వాన్స్ డైరెక్షన్ సైన్స్ అని అంటారు. 10, డెస్టినేషన్ సైన్స్, అంటే మనం రీచ్ అయిన ఆ ఏరియా పేరు అక్కడ నేమ్ బోర్డులో ఉంటుంది అనమాట. ఇవి కూడా గ్రీన్ బోర్డులోనే మ్యాక్స్ ఉంటాయి. 11, రీఎష్యూరెన్స్ సైన్, అంటే మనం కావాల్సిన రోడ్ ఏదైతే తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళినాక మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం ఆ ప్లేస్ మళ్ళీ ఐడెంటిఫై చేయడానికి ఆ వెళ్ళే ఆ టౌన్ పేరు అక్కడ ఉంటుంది అనమాట, అదే రీఎష్యూరెన్స్ సైన్. 12, డైరెక్షన్ సైన్. 13, ప్లేస్ ఐడెంటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇవి ఇన్ఫర్మేటరీ రోడ్ సైన్స్. ఫ్రెండ్స్, ఈ రోడ్ సైన్స్ అనేవి టైప్స్ ఆఫ్ రోడ్స్, పాపులేషన్ ఆఫ్ ది ప్లేస్, ఫ్లో ఆఫ్ వెహికల్స్, రూట్, ఇలాంటివి అన్నీ క్యాల్కులేట్ చేసే అక్కడ రోడ్ సైడ్స్ అనేవి ప్లేస్ చేస్తారు. సో ఈ రోడ్ సైన్స్ కరెక్ట్గా మనం ఫాలో అవ్వగలిగితే 80% ఆఫ్ యాక్సిడెంట్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. వ్యూయర్స్, ఈ వాల్యూమ్ మీద మీ సజెషన్స్, అలాగే ఏవైనా డౌట్స్, అలానే మేము ఏ సైన్ అయినా వదిలేసి ఉంటే ప్లీజ్ మాకు చెప్పండి. మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానికి మెయిల్ చేయొచ్చు. గాయస్, ఇక్కడతో ట్రాఫిక్ సైన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వాల్యూమ్లో మనం
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైల్ డ్రైవింగ్, దానికోసం తెలుసుకుందాం. ఇప్పుడు వరకు ఉన్న వీడియోస్ మీద మీ కామెంట్ ఇవ్వండి, అలానే యూస్ఫుల్ అనుకుంటే మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోడ్ సైన్స్ అనేవి మన సేఫ్టీ కోసమే గవర్నమెంట్ మనకు ముందుగానే చెప్తా ఉంది, కానీ మనమే 80% వాటిని తెలుసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. సో ప్లీజ్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్లు కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడ్రస్ కోసం హెల్ప్ అడిగితే విసుక్కోకుండా కొంచెం ఓపిక్గా చెప్పండి, ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సోషల్ సర్వీసే. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవింగ్. సేఫ్టీ ఎంతం అండ్ టీమ్, బాయ్.